Kulamba, Gadwala Jillalo, BJP Rashtra Adhyakshudu, Bandi Sanjay Chepattina, Mahaa Sangramam Yatra, Aidava Rojuku Cherukundi. Itikala Mandalamlo, Ayana Padayatra, Konasagutundi. Palu Gramallo, Prajala Samasyalanu Adigi Telusukunnaru. Tamu Prabhutva Vidhanalanu Prashninchadam Valle, Tamanu Addukune Prayatnam Chestunnarani Aropincharu. Kendra Prabhutva Vidhanalaku Vyatirekanga, CM KCR Kuda Padayatra Cheyochu Ani, Suchincharu, Bandi Sanjay. Praja Samyamlo, Prati Okkariki Padayatralu Chese Hakku Undi. Prashninche Hakku Kuda Undantunna, Bandi Sanjayto, Maa Pratinidhi Guru Prasad, Face to Face. 2024 ఎలక్షన్స్ లక్ష్యంగా బీజేపీ గుర్సాలో పాదయాత్రకు శ్రీకారం చుట్టింది పార్టీ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కూడా రెండో విడత భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు ఇవాల ఐదో రోజుకు చేరుకుంది పల్లె పల్లెన ఊరు ఊరున తిరుగుతూ కూడా ప్రజల సమస్యలు తెలుసుకునే పరిస్థితి కనిపిస్తుంది అన్న ఇవాల ఎలా స్పందన ఎలా వస్తుంది ఇక్కడ ఉమ్మడి జిల్లా పాలమూరు జిల్లా నుంచి మీరు వస్తున్నారు ఐదో రోజు పాదయాత్ర ఆలంపూర్లో బీజేపీ ఎక్కడి అని చాలా మంది అన్నారు బీజేపీ ఇక్కడే ఉందని చూపెట్టిన మేము ప్రజలు స్థానికులు అందరూ కూడా వేలాదిగా తరలి వస్తున్నారు ఈ ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొంటున్నారు వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు వాళ్ళ కళ్ళీటి గాథలు చెప్పుకుంటున్నారు ఎట్టి పరిస్థితులు అందరికీ అధికారం ఇచ్చాం సార్ బీజేపీకి అవకాశం ఇస్తామని చెప్పి నిర్ణయానికి ఆల్రెడీ ప్రజలు వచ్చారు ఇటువంటి పరిస్థితుల్లో ప్రజా సంగ్రహ దిగ్విజయం కోసం కొనసాగుతా ఉన్నది ఇప్పటికే మొదటి విడతలో దాదాపు 480 కిలోమీటర్లు మీరు పాదయాత్ర చేశారు ఇప్పుడు రెండో దశ చేరుకుంది దాదాపు 31 రోజుల పాటు కూడా ఇది కొనసాగబోతుంది సో మీరు ఇంకా 8 నియోజకవర్గాలు కూడా కనెక్టివిటీ అవుతూ కూడా ముందుకెళ్తున్నారు సో ప్రజల ముందు మీరు బీజేపీ పార్టీ ఏం చెప్పబోతుంది మొదటి ప్రజా సంగ్రామ యాత్ర ఏ విధంగా విజయవంతం తెలుసు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదంతో ప్రారంభించినాము రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర జోగులాంబ అమ్మవారి ఆశీర్వాదంతో ప్రారంభించినాము మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్రలో ఇలా ప్రజా సంగ్రామ యాత్ర ఉద్దేశం అదే క్షేత్రస్థాయిలోకి వెళ్ళడం ఏ సినిమాలో కూర్చొని మేనిఫెస్టో తయారు చేయడం కాదు క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు ఏం కావాలనుకుంటున్నారు ఏం కోరుకుంటున్నారు వాళ్ళ సమస్యలు ఏంది వాళ్ళ ఆలోచన విధానం ఏంది తెలుసుకొని దాన్నే ఆ సమస్యలను ఎజెండాగా మార్చాలని చెప్పి ఆలోచన దాంతోటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పేదలకు ఇస్తున్న సంక్షేమ పథకాల విషయంలో ప్రజలను చైతన్యవంతం చేయడానికి టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్న తరంలో వాళ్ళకి భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉందని భరోసా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం మేము దాంతోపాటు మొదటి ప్రజా సంక్రమతలో క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు విద్యా వైద్యం విషయంలో అనేక సమస్యలు మాకు తీసుకొచ్చినాయి అందుకే ముగింపు సందర్భంగా లబ్ధిదారులందరికీ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉచిత విద్యా వైద్యం అందిస్తుందని ప్రామిట్ చేస్తాం ఈసారి కూడా అనేక సమస్యలు ఇస్తారు ఈసారి ఈ ప్రాంతంలో ఆర్డీఎస్ నిధులు జూరాల నెట్టబాటు సంబంధించిన సమస్యల మీద ప్రజలు ఇలా తల్లడిల్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో నేను గుర్తు చేసుకొని కూర్చొని ఆర్డీఎస్ ఆధునీకరిస్తా 80 ఎకరాల నీళ్లు 80 ఎకరాల పంటకు నీళ్ళు అందిస్తా అని చెప్పన్నాడు మేము హామీ ఇస్తున్నాం ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్రం నరేంద్ర ప్రభుత్వం అన్ని హామీలు నెరవేర్చుకుంటుంది ఈ ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇవాళ ఆర్డీఎస్ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించి 100 ఎకరాలకు నీళ్ళు అందించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది లోకల హాస్పిటల్ లేదు హాస్పిటల్ కావాలంటే పోవాలంటే పక్క రాష్ట్రం పోవాల్సి వస్తుంది కాలేజీలు కనీస సమస్యలు లేకుండా ఇబ్బంది పడుతుంటే అవన్నీ దృష్టికొస్తా ఉన్నాయి ఇది ప్రజా సంగ్రామ యాత్ర కాదు ఇది ప్రజా వంచన యాత్ర అంటూ మంత్రి కేటీఆర్ కూడా ఘాటైన విమర్శలు చేశారు దీనిపై మీరేమంటారు వాళ్ళు దానికోసం ఉన్నారు కదా ఏమన్నారు ముఖ్యమంత్రి పచ్చగున్న పాలమూరులో చిచ్చు పడుతున్నాడు ఇవాళ మీ ముందు అడిగిపించిన సభలను అడిపించిన పాలమూరు పచ్చగా ఉందంటే ఎవడన్నాడు అని చెప్పారు ఎడారిగా మారింది పాలమూరు ఇంత వెనుకబాటుతనం ఉందని చెప్పి మేము కూడా ఇప్పుడు ఊహించలే పాలమూరులో వలసలు ఉంటాయి పాలమూరు ఎడారి అని చెప్పి ఇంతమంది అనుకున్నాం మేము విన్నాం వాళ్ళ భారతీయ జనతా పార్టీ చేపట్టిన సంగ్రామ యాత్ర ద్వారా ఇక్కడ సమస్యలు తెలంగాణ సమాజానికి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం పాలమూరు ఎడారిగా ఏ విధంగా ఉందో తెలంగాణ సమాజం చూపడం ద్వారా వాళ్ళు కూడా పాలమూరుకు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు మేము గ్రౌండ్ స్థాయిలో మీరు ప్రతి గ్రామంలో తిరిగి తిరిగి చూస్తున్నారు అసలు ఈ ఆధునీకరణ ఆర్డీఎస్ ద్వారా ఆధునీకరణిస్తాం ఖచ్చితంగా ఇక్కడ ఉన్న అలంపూర్ నియోజకవర్గం కావచ్చు జోగులాంబ గద్వాల వాటర్ ఇస్తామని చెప్పి చెప్పిన ప్రభుత్వం 8 ఎకరాలు వస్తుంది మీరు ఏమంటే నీరు వచ్చింది అనుకుంటారు ఏమంటే పచ్చబడిన పంట పొలాన్ని చూసి ఓర్వలే కానీ బండి సంజయ్ ఈ పాదయాత్ర చేస్తున్నారని చెప్పేసి అధికార పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు పాలమూరుకు వచ్చి వాళ్ళ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి పాదయాత్ర ఏమని చెప్పండి ఆర్డీఎస్ సమస్యను పరిష్కరించడం మేము ఇచ్చిన కుర్చేసుకొని కూర్చుని ఇలా పూర్తి ఆర్డీఎస్ సమస్యను పరిష్కరించిన 70 వేల ఎకరాలకు నన్ను నీళ్ళు అందించిన అనే ముఖ్యమంత్రి చెప్పని చెప్పండి సార్ వచ్చి ఒక్క ఎకరా నీళ్ళు మొత్తము దాదాపు 40 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయి మొత్తం కిరాణా పొడి గడ్డి మోసింది వాళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో పాలు పంచుకుంటుంది దాంతో ముఖ్యంగా వరేస్తే ఉరేణ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మాట పడుకొని పట్టేసారు నకిలీ విత్తనాలకు నష్టపోయారు నకిలీ విత్తనాలు నష్టపోయారని చెప్పి అలా ప్రజలు ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం కమిటీ వేసింది శాస్త్రవేత్తలతోటి
ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది అలా నకిలీ విత్తనాలు చెప్పి, కానీ కమిటీని తిరగరాసి రసాయనాలు ఎక్కువ వాడరు కాబట్టి నష్టపరి చెప్పి రైతులు మోసం చేసి పెద్ద చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక నకిలీ విత్తనాలు చెల్లామనేది ఒక జోగులాంబ గద్వాల జిల్లాలో ఆ విషయం మీకు కూడా తెలుసు. ఇప్పటికే వేలాది మంది రైతులు నష్టపరి దీనిపైన మీరు ఎలాంటి ఫైట్ చేయబోతున్నారు? ఇప్పుడైపోయినా మా ప్రభుత్వం వచ్చేటంటే నకిలీ విత్తనాలు వేస్తుంది మొత్తం లోపలే చీపంతా మడదంటాం. రాష్ట్రం మంది పీడియాకి పెడతాడు, పెట్టాడు పెడితే సగం మంది టీఆర్ఎస్ జైల్లో ఉంటారు. నకిలీ విత్తనాలు తయారు చేసే వాళ్ళే నకిలీ విత్తనాలు అమ్మేది వాళ్ళే కాబట్టి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకము జాతీయ హోదా ఇవ్వలేని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ పాదయాత్ర చేసే అర్హత లేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కాళేశ్వరం కట్టారు, ఇప్పుడు డిపిఆర్ ఇవ్వలేదు. డిపిఆర్ ఎదిగారు 38,000 కోట్లతో ప్రారంభించాల్సిన ప్రాజెక్టు 100,000 కోట్లు తీసుకుపోయారు. దేనికోసం? ఆయన ఫామ్ హౌస్ నీళ్ళు తీసుకురావడం. నేను కొడియాడుతున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు 100,000 కోట్లు పెట్టి 200 కిలోమీటర్ల దూరం ఉన్న ఫామ్ హౌస్ కూడా తీసుకుపోయిన రాష్ట్రం 70 కోట్లు పెడితే ఇలా ఆర్డిఎస్ అధికరించి ఇలా 100,000 ఎకరాలు నీళ్ళు వాడించే అవకాశం ఉంది. దాన్ని పట్టుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం పాలమూరు ప్రజల వరప్రదాయాన్ని 2 ఏళ్లలో పూర్తి చేశామని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారు. కానీ అనేక అవాంతరాలు కేసులు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటికి కూడా ఆ ప్రాజెక్టు పనులు పూర్తి కాని పరిస్థితి. దీనిపై మీరేమంటారు? ఏం చేయడు, ఏమంటే కూర్చేసి కూర్చుంటాడు. తల్లనకుండా మూతులనుకుండా ముక్కునకుండా తల రాస్తాడు తప్ప ఏం చేయడు. ఆయన మీద విశ్వాసం లేదు ప్రజలకు, విశ్వాసం మీద మాట మీద ప్రజలు నమ్మకం లేదు. అందుకే ప్రజలు వాస్తవాలు వచ్చేసరికి బీజేపీకి అవకాశం ఇస్తేనే మా సమస్యలు పరిష్కారం భావిస్తా ఉన్నారు. సిఎల్పి నేత పట్టి విక్రమార్క అంటున్నాడు కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారా, ఇప్పుడు కూడా వేయలేదు. పూర్తి ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయిందని చెప్తున్నారు. పార్టీ అని ఇక్కడ లేదా దాని గురించి మాట తక్కువ మంచిది. సార్, చివరగా ఒక క్లారిటీ ఇవ్వండి. ప్రజలు చాలా మంది కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ చమురు గ్యాస్ ధరలు ఎందుకు పెరిగాయి? దీనిపై ప్రభుత్వం బీజేపీకి క్లారిటీ ఇవ్వాలి. నేను ఏమంటున్నా అంటే రష్యా ఉగ్ర యుద్ధం నడిచింది, ఈ దేశానికి సంబంధించి కాదు. ఇబ్బంది వచ్చింది, గ్యాస్ ధర పెరిగింది వాస్తవమే, దాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు చెప్పారు కూడా. పెట్రోల్ ధర మోడీ గారు క్లియర్ చెప్పారు, ఈ తెలంగాణ రాష్ట్రం వ్యాట్ రూపాయన 30 రూపాయలు కమిషన్ తప్పుతుంది. కర్ణాటక రాష్ట్రంలో 13 రూపాయలు తక్కువ ఉంది. ఈడ ఎందుకు తగ్గిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కమిషన్ తమ్ముతారు, వాటర్ తీసుకోవాల్సిందే. కానీ రేటు మాత్రం తగ్గారు, తగ్గకుండా కేంద్రం పని చేస్తారు. రైట్, మొత్తానికి అయితే ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ చెప్తున్నారు పూర్తి స్థాయిలో మాత్రం ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరడానికి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆ సమస్యలు పరిష్కరిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వంలో అధికారంలోకి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కరిస్తాం. ఆర్డీఎస్తో పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం సంబంధించిన పనులు పూర్తి చేస్తామని చెప్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరికి విద్యా వైద్యం కూడా పూర్తిగా ఉచితంగా ఇస్తామని చెప్పేసి బండి సంజయ్ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ కిరణ్తో గురుప్రసాద్ జోగులాంబ గద్వాల నుంచి. ఇక ఖమ్మం నగర ప్రజలకు మరింత మెరుగైన పౌర సేవలు అందించేందుకు 22 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయం భవనం నుండి